Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Jeeva Shastramlo Chapter 1 lo Shastravetalu Pitamahalu topic ni chadukuntunnam. Idi Part 4. Class loki velaboye mundala Nani Tech and Videos ni subscribe cheyandi, like cheyandi, share cheyandi. మరి పార్ట్ త్రీలో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. పార్ట్ త్రీలో మనం 33 ఏకరాలజీ నుండి స్టార్ట్ చేసుకున్నాం. 32 నుండి మరి ఏకరాలజీ అంటే టిక్స్ అండ్ మైట్స్, ఇవి ఆల్రెడీ గ్రూప్ బిట్. ఏరినాలజీ అనగా సాలెపురుగుల అధ్యయనం. మిర్మికాలజీ చీమల అధ్యయనం. లిపిడాపెస్టారాలజీ సీతాకోకల చిలకల అధ్యయనం. మెలకాలజీ మలస్కా అధ్యయనం. కాంకాలజీ కర్పరము, నత్త మీద, బొద్దింకల మీద, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి చూడండి, వాటిని కర్పరాలు అంటాం అనుకున్నాం. చేపల యొక్క అధ్యయనం ఇక్తియాలజీ. చేపల పెంపకం పిసికల్చర్. ఆంఫీబియా ఆంఫీబియాలజీ. కప్పల అధ్యయనం బాట్రకాలజీ. సరీసృపాల యొక్క అధ్యయనం హెర్పటాలజీ. పాముల యొక్క అధ్యయనం సర్పెంటాలజీ లేదా ఓఫియాలజీ. ఓఫియో అనగా పడగ అని చదువుకున్నాం. మరి బలుల యొక్క అధ్యయనం సారాలజీ. తాబేళ్ల అధ్యయనం కిలోనియాలజీ. పక్షుల అధ్యయనం ఆర్నిథాలజీ. పక్షుల యొక్క శాస్త్రవేత్తడు సలీం ఆలీ. ఈకలు రెక్కల యొక్క అధ్యయనం టీరాలజీ. గూళ్ళ అధ్యయనం గూళ్ళు నెస్ట్, నీడాలజీ ఎన్ఈఎస్టీ నెస్ట్. గుడ్ల యొక్క అధ్యయనం ఎగ్, ఓవాలజీ. జంతువులు వలసేతాయి కదా, వాటి యొక్క అధ్యయనం ఫీనాలజీ, ఫీనాలజీ. మెదడు అధ్యయనం ఫ్రీనాలజీ. జంతువుల వలస అధ్యయనం ఫీనాలజీ. మెదడు అధ్యయనం ఫ్రీనాలజీ. క్షీరదాల యొక్క అధ్యయనం పాలిచ్చి పెంచే క్షీరదాలు మమ్మాలజీ. మరి నీటి క్షీరదాల యొక్క అధ్యయనం షిటేషియాలజీ. నీటి క్షీరదం యొక్క అధ్యయనం షిటేషియాలజీ. నీటి క్షీరదాలు ఏమనగా నీటి తిమింగలం డాల్ఫిన్. ఎగిరే క్షీరదం గబ్బిలం. గబ్బిలం యొక్క అధ్యయనం కైరాప్టిరాలజీ. మానవుని నిర్మాణ భౌతిక ప్రమాణం గురించి, మానవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంథ్రోపాలజీ. యూపీఎస్సీలో సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. నిన్నటి క్లాసు చూడండి, వాళ్ళకి చెప్పే నేను ఆల్రెడీ చెప్పాము, అది ఉంటే బాగా అర్థమైంది. మానవుల యొక్క ప్రవర్తన సైకాలజీ, సైకాలజీ అనుకున్నాం. కపాలం యొక్క అధ్యయనం క్రేనియాలజీ. కపాలం యొక్క అధ్యయనం క్రేనియాలజీ. ఇంత మట్టుకి నిన్న పార్ట్ 3 చేసుకున్నాం. మరి ఈరోజు పార్ట్ 4ను కూడా చేసుకుందాం. పార్ట్ 4 శాస్త్రవేత్తలు పితామహులు. పార్ట్ 4 నాని టెక్ అండ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి మనం చదువుకున్నాం ఫినాలజీ అని ఇందాకడ, కానీ ఫ్రీనాలజీ అనేది మెదడు యొక్క అధ్యయనం. ఫ్రీనాలజీ అనేది మెదడు అధ్యయనం. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు కన్ఫ్యూజన్లో పడే అవకాశం ఉంది. ఇక్కడ ఫినాలజీ అనగా జంతువుల యొక్క వలస, ఫినాలజీ, ఫినాలజీ. మరి ఫ్రీనాలజీ అనగా మెదడు యొక్క అధ్యయనం, గుర్తుపెట్టుకోండి. మరి మెదడులో మనకేమంటాయి, నాడీ కణాలు. మన బాడీలో నాడీ వ్యవస్థ ఉండిద్ది మెదడు. ఇవి నాడీ కణాలు అనేవి మెదడుకి సంకేతాలు పంపిస్తూ ఉంటాయి. ఈ నాడీ వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని న్యూరాలజీ, న్యూరాన్స్, న్యూరాన్స్ అంటారు కాబట్టి ఇంగ్లీష్లో న్యూరాలజీ. ఇవి న్యూరాన్స్ అనేవి మనం చూసేటువంటి కనుదృష్టి నుండి ఇవి సంకేతాలు తీసుకుంటాయి. కానీ కళ్ళు, కళ్ళ యొక్క అధ్యయనం ఆప్తమాలజీ. వెరీ ఇంపార్టెంట్ బిట్, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన శరీర భాగాల్లో ఉన్నటువంటి అవయవాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్. అలాగే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి,
ఇవన్నీ అంటారు కదా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల్లో కన్ను అనేది ఒకటి, ముక్కు, చెవి, నోరు, ఓకే, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అందులో కళ్ళ యొక్క అధ్యయనం ఆప్తమాలజీ అని, ముక్కు యొక్క అధ్యయనం రయనాలజీ. ఇంకంటే మనకి రైనో తెలుసు, ఏది ఒంటి ఒంటి ముక్కు గొమ్మ అని అంటారు, ఓకే, దానికి ముక్కుండిద్ది, దాన్ని ఇంగ్లీష్లో రైనో రైనో అంటారు, రైనో రైనో అంటారు. కాబట్టి దీనికి పేరు రైనాలజీ అంటారు అన్నమాట. రైనో అనగా ముక్కు అని గుర్తుపెట్టుకోండి, రైనో అనగా నోస్, ఓకే. మరి ముక్కు యొక్క అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చెవి అధ్యయనం, చెవి లిజన్, ఓటాలజీ. చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. చెవి యొక్క అధ్యయనం ఓటాలజీ. పలకండి మాతో, నాతో పాటు మీరు కూడా పలుకుతా ఉంటే మీకు వచ్చేసిద్ది. నోరు యొక్క అధ్యయనం స్టోమియాలజీ. గుర్తుపెట్టుకోండి, స్టోమియాలజీ అనగా నోరు యొక్క అధ్యయనం. ఇది మీరు ఎప్పుడు వినరు, స్టోమియాలజీ. దంతాల యొక్క అధ్యయనం దంతాలు, నోట్లోని దంతాలు. దంతాల యొక్క అధ్యయనం డెంటాలజీ. మనకు తెలుసు డెంటిస్టులు, కానీ ఇంగ్లీష్లో చూసారా మీరు ఓడెంటాలజీ అని ఉంది. ఇందులో ఓ సైలెంట్, మనకి ఇంగ్లీష్లో చాలా లెటర్స్ అనేవి సైలెంట్లో ఉంటాయి, ఓ అనేది సైలెంట్, అందుకని తెలుగులోకి వచ్చేసరికి ఓడెంటాలజీ అని రాస్తారు, ఇంగ్లీష్లో డెంటాలజీ అని రాస్తారు. మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. గొంతు, ఒట్టి మన గొంతు ఉంటుంది కదా, గొంతు యొక్క అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు. గొంతు, గొంతు యొక్క అధ్యయనాన్ని లారింగాలజీ అంటారు. మరి గొంతులోనే రకాలు ఉన్నాయి, అవి మూడింటిని కలిపి గొంతుని, ముక్కుని, చెవిని కలిపి కనుక చదువుకుంటే వాటిని ఓటో రైనో లారింగాలజీ అని అంటారు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఓటో రైనో లారీ, లారీ అనగానే మనకి ఇందాక గొంతు అని చెప్పుకున్నాం, లారింగాలజీ గొంతు యొక్క అధ్యయనం, చెవి యొక్క అధ్యయనం ఓటాలజీ, ముక్కు యొక్క అధ్యయనం రైనాలజీ. వీటన్నిటి పేరు కలిపితేనే అది వచ్చిందన్నమాట, ఓకే. దాని తర్వాత మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం గాలి. ఈ గాలి అనేది మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆక్సిజన్ని తీసుకుంటాయి, ఓకే. ఇలా వన్ బై వన్ మనం చదువుకుంటూ వస్తున్నాము. ఇలా ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని ప్లూరాలజీ అని అందరికీ తెలుసు. ప్లూరాలజీ, ప్లూరాలజీ అనగా ఊపిరితిత్తుల యొక్క అధ్యయనం. దీనికి మరో పేరు ఉంది, పల్మొనాలజీ. ఏం పేరు? పల్మొనాలజీ అని అంటారు. ఊపిరితిత్తుల దగ్గరలో మనకి హృదయం కూడా ఉంది. హృదయం, హృదయం యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ, ఓకే. హృదయం యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. గుర్తుపెట్టుకోండి, హృదయం యొక్క అధ్యయనం కార్డియాలజీ. ఇంపార్టెంట్, మనం ఏది చెప్తున్నామో ప్రతి ఒక్కటి మనకి క్లాస్లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ హృదయానికి సంబంధించి ఏ బిట్ అయినా అడగచ్చు, మనం చెప్పలేము ఏ బిట్ అడుగుతాడు అనేది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి హృదయానికి వచ్చేసరికి. ఇక్కడ ఈసీజీ పితామహుడు, నేను హృదయానికి పితామహుడు అని చెప్పలా, ఈసీజీ. మనకి ఈసీజీ అనేది ఉండిద్ది గ్రాఫ్, ఓకే, ఎలక్ట్రికల్ కార్డియోగ్రాఫ్ అని ఉండిద్ది. దాని యొక్క పితామహుడు ఇథనోవాన్, ఇథనోవాన్ అనేటువంటి వ్యక్తి ఈసీజీకి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఈసీజీ ఇథనోవాన్. మరి హృదయం ఏం చేసిద్దయ్యా అంటే రక్తాన్ని వివిధ భాగాలకి పంపు చేసిద్ది. రక్తం, హృదయం చేసే పని ఏంటది? రక్తాన్ని పంపు చేయటం. రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ, హెమటాలజీ, హెమటాలజీ అనగా రక్తం యొక్క అధ్యయనం. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది, పిల్లలు అభ్యర్థులు గమనించాలి. హెపటాలజీ అనగా కాలయము, రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఎంజిమాలజీ అంటారు. మళ్ళా క్లారిటీకి చెప్తాను, వినండి. పలికే
పలుకుల్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్తం యొక్క అధ్యయనం హెమటాలజీ. ఏంటది హెమటాలజీ? మరి కాలం యొక్క అధ్యయనం హెపటాలజీ. హెపటాలజీ రక్తనాళాల అధ్యయనం ఎంజిమాలజీ. పేర్లు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఇక్కడ మట్టికి, అందుకే నేను ఇక్కడ నోట్ రాయటం జరిగింది. మీరు చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రక్తం హెమటాలజీ, కాలేయం యొక్క అధ్యయనం హెపటాలజీ, రక్తనాళాల యొక్క అధ్యయనం ఎంజిమాలజీ. ఓకే, మరి రక్తం అంటున్నారు బాగానే ఉంది. రక్తానికి మనకి వర్గీకరణ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వర్గీకరణ అంటే ఏంటి? ఏ అని, బి అని, ఏబి అని, ఓ అని ఇలా కనిపెట్టారు కదా. ఆ యొక్క వ్యక్తి అనేటువంటి పేరు కార్ల్ లాండ్స్టీనర్. కార్ల్ లాండ్స్టీనర్ అనేటువంటి వ్యక్తి కనిపెట్టాడు, అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాల పితామహుడు కార్ల్ లాండ్స్టీనర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చెప్పే కదా హృదయము రక్తము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, విలియం హార్వే. సార్ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, బ్లడ్ గ్రూప్స్ అన్నారు, మరి బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి సార్ అనుకుంటారేమో. బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన నరాల్లో బ్లడ్ అనేది ప్రవహిస్తూ ఉంది కదా, గుండెలో. గుండెలో నాలుగు గదులు ఉంటాయి అని చదువుకున్నాం. ఒక గదిలో నుంచి ఈ గదిలోకి వెళ్ళిద్ది, ఇక్కడ శుభ్రపడిద్ది, ఇటు నుంచి ఇటు వెళ్ళిద్ది, ఎన్నో కవాటాలు ఉంటాయని మనం తర్వాత చదువుకుంటాం. ఓకేనా, ఇవన్నీ కనిపెట్టింది ఎవరయ్యా అంటే విలియం హార్వే. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ఎటు నుండి ఎటు వెళ్తుంది అనేది ఇతను కనిపెట్టాడు అన్నమాట. ఓకే, మరి రక్తం అనేది మూత్రపిండాల దగ్గర శుభ్రం పడిద్ది, ఇక్కడ విసర్జన జరిగిద్ది అన్నమాట. విసర్జన అవయవాలు మూత్రపిండాలు. మనకి మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ. ఏంటది నెఫ్రాలజీ? గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, మూత్రపిండాలకి రెండు పేర్లు ఉన్నాయి. నెఫ్రాలజీ అనేది చాలామందికి తెలిసిందే, కానీ కొన్ని కొన్ని చాలా డెప్త్ బుక్స్లో రీనాలజీ, గుర్తుపెట్టుకోండి, రీనాలజీ అనగా మూత్రపిండాల అధ్యయనం అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మరి మూత్రపిండాలు ఏం చేస్తాయి? వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేస్తూ ఉంటాయి బాడీలో. కాబట్టి వ్యర్థ పదార్థాలు అనగా మనకి విసర్జక పదార్థాలని మనం చదువుకుంటాం. విసర్జక పదార్థాల యొక్క అధ్యయనం యూరాలజీ. యూరిన్, మనకి యూరిన్ తెలుసు కదా, యూరాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, యూరిన్. ఓకే, మరి యూరాలజీ అనగా విసర్జక పదార్థాల అధ్యయనం. మరి విసర్జక పదార్థాలు రక్తము హృదయము ఇవన్నీ అయిపోయినాయి. మన బాడీలో ఎక్కువగా ఉండేది కాల్షియం. కాల్షియం అంటే మనకేం గుర్తుకు రావాలి? ఎముకలు. ఎముకల్లో ఎంత కాల్షియం ఉండిద్ది? 50% కాల్షియం ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. హృదయ ఇది మన ఎముకల్లో 50% కాల్షియం అనేది ఉండిద్ది, అందుకని అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ. ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ, దీని గురించి మనం అస్థిపంజరం చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ కీళ్ళు, కీళ్ళు కూడా అస్థిపంజరం చాప్టర్లోనే చదువుకుంటాము. ఎముకల తర్వాత ఎముకలు, మనకి కీళ్ళు, కీళ్ళు కూడా ఎముకలే కాబట్టి కీళ్ళ యొక్క అధ్యయనం ఆర్థాలజీ. ఆర్థాలజీ ఓకే, ఆస్టియాలజీ అనగా ఎముకలు, కీళ్ళు అనగానే ఆర్థాలజీ, రెండు ఒకలాగానే ప్రొనౌన్సేషన్ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆస్టియాలజీ ఎముక, ఆర్థాలజీ కీళ్ళు. మరి కీళ్ళ వాపు, మరి కీళ్ళు ఉన్నాయి, కీళ్ళకి పెద్ద ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కొంతమందికి కీళ్ళ వాపు వచ్చిద్ది. కీళ్ళ యొక్క వాపుని మనం రుమటాలజీ అంటారు. రుమటాలజీ మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి వద్దాం. ఎముకల యొక్క అధ్యయనం ఆస్టియాలజీ, కీళ్ళ అధ్యయనం ఆర్థాలజీ, కీళ్ళ వాపుని కనుక అధ్యయనం చేస్తే రుమటాలజీ. ఓకే, ఇంత మట్టికి మనం పార్ట్ 4ని చేసుకుందాం. మిగిలినటువంటి
బిట్స్ని మనం తర్వాత చదువుకుందాం పార్ట్ ఫైవ్లో. మరి నేను అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, మీకు నచ్చినటువంటి కామెంటే. మరి మీకు అర్థమైందా లేదా అనేది మాకు తెలియాలి కదా. మరి మీ ఈ యొక్క క్లాస్ మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ కనుక ఉంటే వారికి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కనుక షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన నాని టెక్ అండ్ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి చూసిన వాళ్ళందరూ, అది రిలేటివ్స్ అయినా మరి యూట్యూబ్ సెర్చ్ ద్వారా అయినా ఎవరైనా సరే కామెంట్ చేయండి, దాని ద్వారా మాకు అర్థమయ్యేది ఎలా చేస్తున్నాము అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.